हैदराबाद नगर व्याप्त ओवैपु दुर्गा माता शोभायात्र संदड़ी कोनसागुतुंटे इटु जूबली हिल्स नियोजकवर्गंलोनी बोरबंडलो मत सामरस्यानिकि प्रतीकगा निलुस्तू इटु दुर्गा माता ऊरेगिंपु कार्यक्रमंलो इटु ముస్లింలు హిందువులు కూడా ఎంతో అలైబలై చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆ హైదరాబాద్ నగరంలో పూర్తిగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రతి ఏడాది కూడా ఏదైతే దుర్గామాత శోభాయాత్రలో ఇటు హిందూ ముస్లింలు ఏదైతే ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతంతో పాటు మాట్లాడడానికి మాజీ డిప్యూటీ మేయర్ స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు బాబా ఫసీయుద్దీన్ గారు సార్ బాబా ఫసీయుద్దీన్ గారు చెప్పండి సో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు సో హైదరాబాద్ అంతా ఒకైతే మీ బోరబండలో మాత్రం పూర్తిగా మత సామరస్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు సో ఏంటి అసలు ప్రతీకత అద్భుతంగా ఈసారి వినాయక చవితి కావచ్చు మిదాదుద్దున్నబీ కావచ్చు అదే విధంగా దుర్గామాత నిమజ్జనం కాదు నవరాత్రుల్లో మా హిందూ సోదరులు తమ్ముడు రెడ్డి గారు అదే విధంగా గంగారెడ్డి గారు సాయి గారు మా అమ్మవారు అందరూ మా లేడీస్ అందరూ కూడా మహిళామణులు అందరూ కూడా తొమ్మిది రోజులు దీక్షలో ఉండి అద్భుతంగా ఈ రోజు నిమజ్జన కార్యక్రమం పాల్గొంటారు కాకపోతే ఇక్కడ ముఖ్యంగా విశేషం ఏందంటే వాళ్ళు దాదాపు నిమజ్జనానికి దాదాపు 9:30 15 న కూడా మా ముస్లిం సోదరు మస్జిద్ కమిటీ వాళ్ళ ఇమాములు మోజన్లు మా ముస్లిం కమిటీ సభ్యులందరూ కూడా ముఫ్తీలందరూ కూడా వచ్చి మత సామరస్యాన్ని చాటే విధంగా వచ్చిన అమ్మవారిని అమ్మవారితో వచ్చిన భక్తులందర్నీ వాడు సన్మానించి వాళ్ళనందరూ కూడా ఆహ్వానం పలిచి ఆహ్వానించి వాళ్ళకు సన్మానం చేసి వచ్చిన ప్రతి భక్తులకు అమ్మవారితో వచ్చిన ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా వాళ్ళు శాలువా గప్పి వాళ్ళను సన్మానించడం చాలా గొప్ప విషయం ఒక గంగా జమున తైజీపు నిదర్శనంగా ఈరోజు హైదరాబాద్ నగరం నిలవటం గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ ప్రశాంతత వాతావరణం ఉన్నది హైదరాబాద్లో హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అందరూ కూడా కలిసి ఉండడానికి నిదర్శనం చూసుకోవాలంటే ఈరోజు బోరబండలు ఈరోజు జరిగిన ఈరోజు జరిగిన ఒక ఈ చిన్న కార్యక్రమం చూసుకుంటే మీకు అర్థం కావచ్చు అద్భుతంగా హిందూ సహోదరులకు ముస్లిం సహోదరులు వెల్కమ్ చెప్పడం ముస్లిం సహోదరులు కూడా మస్జిద్ కమిటీ వాళ్ళు వెల్కమ్ చెప్పడం అనేది నా భూతో నా భవిష్యత్తు ఎందుకంటే ఏ మతం కూడా శాంతిని కోరుకుంటుంది ఏ మతమైనా ప్రశాంతంగా వచ్చి మానవత్వమే గొప్ప మతం అనే విధంగా అన్ని మతాల వాళ్ళు ఈరోజు కలిసికట్టుగా ఈ నిమజ్జనం అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప విషయం ఎందుకంటే అందరూ కూడా చెప్తారు మజహబ్ నహి సికాత ఆపస్ మే భేద రఖన హిందీ హై హమ్ హిందూ సితా హమారా అనే విధంగా మా బోరబండ ప్రజలు ముందుకు రావడం మా బోరబండ వాసు హిందూ సహోదరులు ముస్లిం సహోదరులు ముందు రావడం గొప్ప విషయం ఓవైపు హైదరాబాద్ నగరంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ దెబ్బతింది మత సామరస్యాలు అంతా ఏమీ లేదు ఇక్కడ అంతా ఒకవైపు కేటీఆర్ లాంటి నేతలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ట్విట్టర్ వేదిక కొన్ని ట్వీట్స్ కూడా చేస్తున్నారు ఏదైతే సికింద్రాబాద్లో జరిగినటువంటి ఘటనను ఉద్దేశించి అని చెప్తున్నటువంటి పరిస్థితి దాన్ని ఎలా చూస్తారు అలాంటి కామెంట్స్ సికింద్రాబాద్లో జరిగిన సంఘటన బాధాకరమైన విషయమే ఏటప్పుడే ఏది ఏమనేప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ముందు పోలీస్ శాఖ పూర్తిగా దానిపై చర్యలు తీసుకుంటే దానికి సంబంధించిన బాధితులు కానీ తెర వెనకాల ఉండి నడిపించిన అసలైన బాధితులు ఎవరు అసలైన నాయకులు ఎవరున్నారు అసలైన నిర్వాహకులు ఎవరున్నారు తెర వెనక నడిపించిన ఆ యొక్క కుట్రదారులు ఎవరున్నారు నిన్న జరిగిన సికింద్రాబాద్ సంఘటన బాధాకర విషయం ఎంతటి వారైనా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళపై చర్య తీసుకుంటా అని చెప్పారు ముఖ్యంగా కేటీఆర్ విషయానికి వస్తే ఆయన బస్సు టైర్ ఊడిపోయినా ఇంకేమైనా కూడా వెంటనే ట్విట్టర్ చేస్తాడు గతంలో 9 ఏళ్ల పరిపాలన కూడా ఆయన విషయంలో హైదరాబాద్ నగరంలో ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఎన్నో సంఘటనలు ఎన్నో భైసా కావచ్చు ఎన్నో మత కలవాలు అయినాయి కాకపోతే హైదరాబాద్ నగరంలో ఈసారి జరిగిన సంఘటన పూర్తి కూడా ప్రభుత్వం దానిపైన చర్య తీసుకుంటున్నది ఎంతటి వాడైనా సరే వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అప్పటికప్పుడు పోలీసు వాళ్ళని పట్టుకున్నారు సీసీ కెమెరా ఫోటోలు తీసుకున్నారు వాళ్ళపై చర్య తీసుకుంటారు చట్టపరమైన కేసులు పెడుతున్నాం కాకపోతే హైదరాబాద్ ఇమేజు ఖరాబు చేయడం ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు బీజేపీ ముందుంటుంది వెనకలు నడిపిస్తున్న బీఆర్ఎస్ నాయకులు అంతేగాని తెర వెనకాల ఉన్న అసలైన సూత్రధారులు వేరేగా ఉన్నారు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీ బోరబండ ప్రజలకు కానివ్వండి మొత్తం హైదరాబాద్ వాసులకు ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మత సామ్రాజ్య అతీతంగా హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల షహర్ ఎప్పటి నుంచో ఉండే రాబోయే రోజులు కూడా హైదరాబాద్ నగరం మత సామ్రాజ్య అతీతంగా ఉండాలి గంగా జమున తైజీంకి మత సామ్రాజ్యానికి అతీతంగా హైదరాబాద్ నగరం ఉండాలి ఈరోజు ప్రజాపాలన నడుస్తుంది ప్రజలకు పాలన నడుస్తుంది అద్భుతంగా ముందుకు పోతుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది రాబోయే రోజులు కూడా పోలీస్ శాఖ కావచ్చు ప్రభుత్వంలో మిగతా శాఖలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టి ముందు తీసుకుపోతాయి వాడవాడల ఒకవైపు దుర్గామాత శోభాయాత్ర సందడి కొనసాగుతుంది మరోవైపు ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో మాత్రం పూర్తిగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ గంగా జమున తెహజీబ్ మాదిరిగా పూర్తిగా దుర్గామాత శోభాయాత్రలు అయితే ఎంతో ఉత్సాహంగా ఏదైతే ఇటు హిందూ ముస్లిం సోదరులు అయితే పాల్గొనేటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని అందరి జ్యోతి హైదరాబాద్